ఇదా పేజీలు పేజీలు మాట్లాడినటువంటి ప్రకాష్ గారు ఈరోజు ఏం మాట్లాడతారో చూద్దాం. ఓకే బా, చూసావా? అసలు చాలా తక్కువ మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చేసి వచ్చారు, కానీ ఆయన మాట్లాడినంత నేను కూడా మాట్లాడలేను. రెడీ? రే రే రే, టెస్ట్ చేసా అంతే. ప్రకాష్ గారికి మైక్ ఏది? ప్రకాష్ గారు, ప్రకాష్ గారు ఇదిగోండి, చెప్పండి, సంథింగ్ డిఫరెంట్గా చెప్పండి. ఇవాళ ఈ స్టేజ్ ఎక్కక ముందు మీరు ఏం తినేసి వచ్చారో చెప్పండి. సరే, సినిమాలో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ, సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని దగ్గరగా ఒక్కసారి చూస్తే చాలు, ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, ఒక్క ఫోటో దిగితే చాలు అనుకునేటువంటి ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారు. మీరేమో ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆయన్ని కలుస్తూనే ఉన్నారు, మరి ఆన్ సెట్ మహేష్ బాబు గారు ఎలా ఉంటారు? అందరికీ నమస్కారం అండి. మహేష్ బాబు గారు ఆన్ సెట్ ఆఫ్ సెట్ ఎక్కడైనా సరే ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ గ్లో, ఆ గ్లామర్ అంతా సూపర్గా ఉంటుంది. రే, ఎందుకురా గంట కొట్టావు? ఓ, నేనే కదా చెయ్యాలి అన్నాను. ఎందుకంటేనండి ఇప్పుడు గంట కొట్టింది. మీరు మేము అడిగినటువంటి ప్రశ్నలకి మాత్రమే సమాధానం చెప్పేసి వెళ్ళిపోయేలాగా కనిపిస్తున్నారు, కాబట్టి కళావతి పాట ఎంతవరకు వచ్చో మీకు ఒకసారి మాకు పాడి వినిపించండి. ఏంటి ఇంత నిశ్శబ్దం? కమాన్ కమాన్ కళావతి, కమాన్ ప్రకాష్ గారు, ఒక్క లైన్. రెడీ? రెడీరా, మనం మనం హెల్ప్ చేద్దాం. రెడీ, 1 2. ఓకే, అయితే మాట్లాడండి మాట్లాడండి. కానీ ప్రకాష్ గారు, లాస్ట్ టైం మీరు చేసినటువంటి మూవీకి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎందుకో మీ గ్లామర్ బాగా పెరిగినట్టుగా కనిపిస్తుందండి. అంటే మహేష్ బాబు గారి సహవాసం అంటారా? ఆయనది ఎవరికీ రాదండి ఆ గ్లామర్. ఆ డైట్ ఎవరు ఫాలో చేసినా వాళ్ళకి రాదు. అదే, దట్ ఇస్ డిఫరెంట్. సరే, మీరు మాట్లాడేది మాట్లాడండి, కమాన్. ముందుగా నాకు ఈ మూవీకి వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, అట్లాగే డైరెక్టర్ పరశురామ్ గారికి, హీరో మహేష్ బాబు గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అట్లాగే నా టీమ్, నా డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మేము ఇచ్చినటువంటి గడువు కూడా పూర్తయింది. మేము సినిమా కోసం, సారీ సారీ అండి, వాడు ఏదో క్వశ్చన్ అడుగుతాడంట ఒక్కసారి, అంటే 10 తీసుకొని వచ్చాడు, అందులోంచి ఒకటి అడిగితే చాలా, గంట ఇలా ఇవ్వరా, చచ్చిపోయేలా ఉన్నావు నువ్వు అది పట్టుకొని. సార్, చిన్న డౌట్ సార్, ట్రైలర్లో సముద్రం చూసా, ఆ సెట్ ఎక్కడ వేశారు సార్? సముద్రంలో వేసాం. అస్సలు మామూలుగా ఇవ్వలేదు రే, గంట పగిలిందిరా నీకు పట్టుగా. మహేష్ బాబు గారితో సావాసం అది, యా, అంటే అట్లాంటి కౌంటర్లు చాలా అండర్ కరెంట్ గా చిన్న సెటైర్లు వేయటం మీరు అక్కడి నుంచి నేర్చుకున్నారు, మాకు అర్థమైపోయింది. అర్థమైందా? అర్థమైంది. లేకపోతే ఆ ప్రశ్న ఏంటరా, సముద్రం సెట్ ఎక్కడ వేశారు, ఆకాశం సెట్ ఎక్కడ వేశారు అని తెలియదు కా? తెలుసుకో. థ్యాంక్ యూ అండి, మా మైక్ మాకు ఇచ్చేస్తే